ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఎంతమంది ఎంతమంది వీళ్ళందరినీ కనీసం ఒకసారి ఈ వేదిక మీద చూసుకునేటువంటి అవకాశమైనా నాకు కలుగుతుందన్న భావంతో ఇదిగో మీకెందుకు మీరు బయలుదేరి వచ్చేసేయండి సార్ అన్నాడు అతను ముందు వర్మ అమ్మయ్యా అనుకున్నా నేను ఫోన్ చేస్తాను మీరు వచ్చేయండి అన్నాడు రెండోది అడగండి కావాలంటే ఇక్కడే ఉన్నాడు ఫోన్ చేస్తాడు అని కూర్చున్నాడు ఈలోపు ఒక అతను పంపించాడు అతను ఎంత ఉంటాడంటే నేనే నువ్వేంట్రా ఇంత పుట్టాడు అన్నట్టు ఉంటాడు అతను అసలు నేనే షాక్డ్ నాకంటే షాక్డ్ అబద్ధం చెప్తున్నాను అనుకుంటా మూర్తి ఒకసారి ఇలారా కాదు 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 ఒకసారి దయచేసి నా మాట విని నువ్వు అక్కడ రాకపోతే అందరు నీ దగ్గరే పంపిస్తాను నేను అందుకని నువ్వురా ఇలారా ఊరు కామెడీగా ఉంటుందా మరీ సీరియస్గా మాట్లాడితే బాగుంటుందని అదిగో ఇట్రా నేనేమన్నా అబద్ధం చెప్పానా చెప్పండి ఇతన్ని పంపించి ఏం పర్వాలేదు అతను వస్తాడండి మిమ్మల్ని తీసి ఇతన్ని నేను వెతుక్కోవాలి ఇటువంటి పరిస్థితుల్లో ఇతన్ని తీసుకొచ్చి ఇంకెళ్ళు సెటిల్ అయిపోతున్నావండి సో అంటే అతన్ని పంపించి మీరు వచ్చేసేయండి అన్నాడు సరేనండి వస్తానండి ఎన్ని గంటలకు రావు నేను రావటం లేట్ అయిందని మీరందరూ అనుకుంటున్నారు ప్రమాణపూర్తిగా నాకు సంబంధం లేదు నేను 6 గంటల నుంచి రెడీగా ఉన్నాను అతను కోసం పంపించాడు అతను రెడీగా ఉన్నాం మీరు బయలుదేరచ్చు గురుగారు అన్నాడు ఇతను ఈ వర్మ అనే అతను బయలుదేరచ్చు అంటే మనం మీ మణికొండ నుంచి ఇక్కడికి రావాలంటే మధ్యలో రకరకాలైనటువంటి అవరోధాలు ఉంటాయని మీ అందరికీ తెలుసు అందువల్ల నేను రావటం కొంచెం లేట్ అయింది అందుకు క్షమించమని మాత్రం ఏమో వచ్చానని అనుకుని చెప్పేసిన ఓ పని అయిపోద్ది కదా అని ఏముందంట సో ఇది ఇందువల్ల నేను ఇక్కడికి రావటానికి రీజన్ ఇది ఇంతమంది మహామహులకి వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాలతోటి వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళ ఆశీస్సులతోటి ఇవాళ ఒక పద్మశ్రీ అవార్డు కూడా నాకు భారతదేశ ప్రభుత్వం ఇచ్చి నన్ను గౌరవించే స్థితికి 1254 సినిమాల్లో యాక్ట్ చేశాను ఇప్పటికి 1254 సినిమాల్లో యాక్ట్ చేశానంటే మీరంతా చప్పట్లు కొడుతుంటే చాలా కాలం నేను చాలా ఆనందపడిపోయాడు ఓహో మనం చాలా గొప్ప లేకపోతే ఇన్ని సినిమాలు మనం ఎలా చేస్తాం నేను ఎంత గొప్ప ఉన్నా అనుకునేవాడిని కానీ ఇన్ని సినిమాల్లో నేను చేయగలిగానంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇన్ని సినిమాలు చేసింది కాబట్టి నేను చేయగలిగాను కాబట్టి ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది ఎంటైర్ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షుడ్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ తర్వాత అనురాధ గారు ఉన్నారు వాళ్ళ మదర్ కృష్ణవేణి గారు ఫస్ట్ హీరోయిన్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆవిడ ఆవిడ దగ్గరికి ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వెళ్ళాను వెళితే నాయన నాకు ర్యాలింగ్ బాగా తెలిసిన వాడు వచ్చు ఆయన్ని చూస్తే నవ్వు వస్తుంది తర్వాత నిన్ను చూస్తే నవ్వు వస్తుంది అయ్యా అన్నారు ఆవిడ ఇదిగో ఇట్లాంటి కాంప్లిమెంట్స్ ఎన్నో పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందుతూ ఈ స్థితిలో నేను ఉన్నందుకు నాకు మీ యొక్క ఆదరాభిమానాలు ఇప్పటి వరకు ఇచ్చినందుకు సర్వదా శతదా సహస్రదా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తమ్ముడు ఎవరు తమ్ముడైనా మా అబ్బాయి థ్యాంక్ యూ అండి నమస్కారం